ఏం పేరు బ్రదర్? ఎట్లా ఉంది అందు? ఎట్లా నడుస్తుంది? ఏం నడుస్తున్నా? ఈడ బస్సులు ఫ్రీ అని ఆడలు ఎవరు ఎక్కలేరు. ఇదే పరిస్థితి. ఇక్కడ కూర్చోవాలే. ఇట్లా పిండి సంతలు అవి వస్తేనే అమ్ముకోవాల్సిన వాళ్ళకి ఏమన్నా పిండి సంతలు కానీ అవి వచ్చినా అవి ఒక్కొక్క సార్ ఒక్కరు ఇయ్యారు. అట్లే గడుపుతున్నాం కాలం. నడుస్తుంది అంటే నడుస్తుంది, సావకుండా బతకకుండా అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంత పెద్ద మాట అంటే అన్న ఏం బాధ అంటే మరి ఇప్పుడు ఇంతకుముందుకు నడసరే మినిమం 500 ఎక్కువ నడిస్తే వచ్చే అడికే ఏమైనా గిరాకులు దొరికితే పోవాలి. ఈ లోకల్ ఏం గిరాకులు దొరుకుతాయి చెప్పండి? ఎంతసేపున్నా పిండి సందులు అవి ఒక నెల 15 రోజులు దొరుకుతాయి. తర్వాత ఇదే లైన్ కు నడుపుకోవాలంటే ఈ లైన్ కు ఫ్రీ బస్సులు వచ్చినాక నడుపుకోండి. ఎట్లా ఉంది మార్పు? కావాల్సిన మార్పు వచ్చిందంటవా? ఇంకా ఇదే మారినాం మేము. ఇంతే పరిస్థితి. ఒకసారి ఇంతకుముందు కనెక్ట్ చేయరా నయం అటు ఇటు నడుస్తుండే, ఇప్పుడు అది కూడా లేని. ఎవరు నాడు మంచి నోయాక పోతుంది బండి దాకా అంటే ఫ్రీ బస్ పెట్టుకుని మీ ఆటోలే మాకు 10 రూపాయలు అవసరమా? మాకు చాటి కూడా 10 రూపాయలు మళ్ళీ మీద పెట్టు. ఇంకా అవతల పోతే 20 కానీ ఇంకా 10 రూపాయలు లేకపోయినప్పుడు 20 రూపాయలు ఉన్న లెక్కారా? ఆ లెక్కరు. ఇదే ఇంకా ఎంతసేపు ఉన్నా కిరాయిలు కొట్టుకోవాలి ఉండాలి. కానీ ఆ కిరాయిలు కూడా ఇప్పుడు ఏమొస్తాయి? ఎట్లా ఉంది మరి సంపాదన? గతంలో ఎట్లా ఉండే? కాంగ్రెస్ మినిమం 500-600 వచ్చేది. ఇప్పుడు అవి కూడా అసలు 200 నడిచేది కష్టం. మీరు 200 నడిచేది కష్టం. ఆ రోడ్డు దానికి ఆ 200 వస్తే ఆ డీజిల్ కూడా సరిపోతుంది. కొద్దిగా వచ్చి పెట్టుకున్నా నేను బండి ఇప్పటి వరకు ఒక సిలిండర్ వేసుకొని వచ్చినా అదే సిలిండర్ అట్లే ఉంది బండి నేను ఇట్లే కూర్చున్నా. అంతేగా అట్లా ఉంది ఇట్లా ఉంది అంతే. ముందుకు పోయి ఎవరం కనిపిస్తలేదా? ముందలకి అసలు ఎక్కితే కదా ఇప్పుడు 10 నిమిషాలు నిలవాడు నువ్వు వస్తారు కదా అక్కడ షాన్పల్ పోతుంది దాకా అంటే ఫ్రీ బస్ వేసి పెట్టి మీకు వస్తాం అంటారు వాళ్ళు షాన్పల్ వాళ్ళే. ఫ్రీ బస్ పెట్టడం మంచిది కాదంటావా? వాళ్ళకి కొంచెం ఆర్థికంగా ఉపయోగపడుతుంది. దానివల్ల యూజ్ ఏముంది చెప్పానా? ఫ్రీ బస్ వల్ల యూజ్ ఏముంది? వాళ్ళకి యూజ్ అవుతుంది పుట్టిగా తిరగడానికి అక్కడిక్కడ పోయడానికి. ఆడవాళ్ళకైనా బయట పెద్ద పని ఏముంది చెప్పు? వాళ్ళు తిరగడానికి కూడా మనం అనుకున్నాం చిన్న మాట ఏముంది చెప్పు పెద్ద పని తిరగడానికి? కొత్త వాళ్ళు తిరుగుతారు వేస్ట్గా. ఇంత ముందుకు ఎట్లుండే? ఇంత ముందుకు బస్సులల్లా ఇట్లా పోతే ఫ్రీ ఉంటుండే. ఇప్పుడు మా ఒకటి వీడియో ఉంది మా దానిలో పైన టాప్ మీద ఎక్కితే మొన్న పోలీసు వాళ్ళు కొట్టిరాడ ఆడవాళ్ళని పైన టాప్ మీద ఎక్కితే ఆ వీడియో కూడా ఉంది నైట్ పూట తీసింది. నిదానం ఉంది కదా చూసాం. అసలు గతంలో ఇలాంటి పరిస్థితులు మనం ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇంత ముందుకు ఇంత లేదులే. టాప్ మీద ఎక్కిపోవడం ఇవల్ల లేకుండా లే ఖాళీ ఉంటుండే బస్సులు. హైదరాబాద్ బస్సు ఇట్లకే చూస్తుంది అందులో చూడు ఎంత ఫుల్. అవును మనం కూడా చూస్తూ ఉన్నాం లేడీసే ఫుట్పాత్ ప్రయాణం చేస్తూ ఉన్నారు బస్సులల్లో. ఇలా వాడతారు అసలు ఎలా వాడుతారు? ఈడ కొసేపు అయితే చూడు మినిమం ఈడ బస్సే ఆపడాడు. అసలు బస్సే ఆపడు బ్రేక్ అయ్యాడు అందులోనే ఫుల్ అయ్యి వస్తుంది. స్కూల్ పిల్లలు మరి దారుణంగా నిలవాడి ఆటోలోకి వస్తారు కొంతమంది పిల్లలు. ఇటు ఫ్రీ బస్సు పెట్టి బస్సు కూడా తగ్గించారు నిజమేనా బ్రదర్? బస్సు లేడ తగ్గించిన బస్సులు ఏదో ఏదో నడుస్తున్నాయండి. ఫ్రీ బస్సు బస్సులు తగ్గించిన మాకు ఎక్కడ ఏం లాభం? ఆయన తగ్గించి జనాలు ఒత్తుకొని అట్లే చేస్తారు దానిలో తగ్గించి ఏం లాభం? మనకు బస్సులు తగ్గడం వల్ల మనకన్నా ఎక్కితే తగ్గించండి మాకు నడుస్తుంది అననికి వస్తుంది. మాకేం నడచలేదు దానిలోనే ఉతక చచ్చిపోతారు వాళ్ళు. కొట్టుకుంటారు కొంతమంది ఇంకా దానిలో. నిన్న బిజినబెల్ పోయినా కొనపడితే పోయినా ఆటో ఇంటికాడ పెట్టి చిన్న మంది అలానే అందులో నేను ఎక్కనికనే జాగలేదు. నిలబడి వస్తున్నా అక్క కొద్దిగా జరగాక అంటే ఎందుకు మేము కూర్చో ఇంకా మాకు ఫ్రీ బస్సు పెట్టండి అది అంట. పైసలు పెట్టిన వాళ్ళనే కూర్చొనిసలేరు దానిలో. అంతేనా? ఫ్రీ ఉన్న వాళ్ళు పైసలు పెట్టి ప్రయాణించిన వాళ్ళనే కూర్చొనిసలేరు. అట్లాంటిది ఇంకా ఫ్రీ బస్ అంటే వాళ్ళకి బాగానే ఉంది ఆడవాళ్ళకి తిరగనికే. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? ఈ పరిస్థితి ప్రభుత్వం సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నదేమో గవర్నమెంట్. ఇది వరకు అన్నారా మధ్య కానీ పేపర్లు తీసుకుంటాం నీ బండి పేరు నీ బండి మీదనే పేరు బండి నీ పేరు మీదనే ఉండాలి అన్నారు. ఇప్పుడు నేను బండి వేరే ఆయన తోటి కొనుక్కున్నా పాదం మోడల్ అది బండి 12 మోడల్ అది రిజిస్ట్రేషన్ కాదండి. ఇప్పుడు నేనేం చేయాలి? నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నా పేరు మీద లేదు బండి అది. నేనేం చేయాలి ఇప్పుడు? ఇట్లా సమస్యలు ఉన్నాయి మీద. ఇప్పుడు ఈ బాబు తెచ్చుకున్నాడు ఇది మొన్ననే తెచ్చిండు ఆయన పేరు మీద కాలే ఇప్పటికీ బండి. ఆయన పేరు మీద కాలే. ఇప్పుడు ఆయన పేరు మీద అకౌంట్లో వాన్ అకౌంట్లో పడతాయి వేరే బండి ఆ నాకు పేరు మీద రెండు అకౌంట్ వాన్కే పోతాయి 2 పైసలు. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇట్లా ఈ ఆటోనే నడుపుతా ఇంకా పని చేస్తావా? నేనా ఈ ఆటోనే నడుపుతుంటా నా బుద్ధాసనం అయితే. ఏమన్నా ఉందా పొలం? ఏమన్నా ఉందా పొలం? ఏందన్నా అది ఎక్కడ ఉంది? అంత ఎక్కడ ఉండిపోకుంటారు. అట్స్ ఎట్లా ఉంది మీ సైడ్? ఇటు రైతులకు రైతు బంధు కానీ కరెంటు కానీ నీళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నాయా? వస్తున్నాయా సార్ చెప్పి? లేదు అన్న కరెంటు ఒకసారి అప్డేట్ ఇస్తారు అప్పుడే బంద్ అవుతుంది మళ్ళీ ఇంకొకటి. ఇప్పుడు బోర్లేడ కొడుతున్నా మత్తు ఎండిపోయింది మా పొలం అది ఎక్కడనే కదా అందులో వేసి చూస్తే పర్షాన్ ఇప్పటికీ 50,000 పెట్టుబడి పెట్టినా అందులో ఏం లేదు.
ఏం లేదు, నీళ్ళు వస్తలేవు, బోరు బోరు అది సన్న పోస్తుంది, ఆ నీళ్ళు ఎన్నడ వారాలే ఎన్నడ వండాలే మీ అన్నడు తినాలి ఆడనే దరిపింది వారం ఇయడ కరెంట్ ఊరిస్తలేడు. కరెంట్ వస్తుంది అనుకో అప్పుడప్పుడు తీసుకుంటే వేసుకుంటా ఇంకా అట్లే నడుస్తుంది అది కాలం. ఇంకా ఇప్పటి వరకు పూర్త బంద్ చేయలే నడుస్తుంది అట్లే. తర్వాత తర్వాత మార్పు వస్తుంది అది కూడా చెప్పలేము కానీ గాడికి నడుస్తుంది అట్లే మామూలుగా. ఎట్లా అనిపిస్తుంది బ్రో, 3 నెలల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, గతంతో కేసీఆర్ లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డి పోలిస్తే ఎవరి పరిపాలన ఎట్లా ఉందంటూ ప్రజలకి ప్రభుత్వం చేసిందంటూ. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ఇది కాలేదులే అన్న, ఇంత దెబ్బవడలే. ఆయన ఎన్నో మార్చిండు ఎన్నో చేసిండు కానీ ఇంత మాత్రం దెబ్బవడలే మాకు. ఓ అప్పుడు అది ఇది అని ఏదేదో చేశారు కానీ ఇట్లా మాటలు నడవకపోవడం, ఇట్లా నీళ్ళు రాకపోవడం, కాలు వచ్చినండి అప్పుడు. పంటలు బాగానే ఉన్నాయి, ఎందుకన్నాలే పంటలు బాగానే ఉన్నాయి రైతులకు, రైతు బంధు వల్ల బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రైతు బీమా రాలేదని కొంతమంది తిట్టుకుంటారు, ఎందుకంటే మేము ఆటోలలో కూర్చొని తింటాం కదా. ఇక్కడికి వచ్చి ఏమైనా నేను గెలిపిస్తారు మీరు ఓట్లు వేసారే అంటే ఇంకా ఇప్పుడు ఓట్లు వేసామని మనం అనుకుంటామా ఓడిపోతాడు అది ఇది అని. ఇంకంతా కాంగ్రెస్ కొంతమంది వేసట్లే మాటలు కూడా కొంతమంది ఉన్నారు కాంగ్రెస్కే కానీ ఇప్పుడు బాధపడుతుంటారు. ఇప్పుడు బాధపడుతున్నారు ఎందుకు వేసిన అనవసరంగా వేసి గెలిపించి ఏంది ఇది పరిష్కారం అని ఇప్పుడు బాధపడుతుంది. అప్పుడు ఏమన్నారు ఆటోలకి ఏదో చేస్తాం నెలకి ఇంత ఇస్తాం అది అన్నారు. నెలకు లేదు యాది లేదు ముసలమే లేదు. ఇప్పుడు ఆయన 12,000 ఎప్పుడు సంవత్సరానికి వస్తారంటే అంతవరకు ఆటో ఉన్నోడేవాడు దాన్ని అమ్ముకునేటోడేవాడు బతికేటోడేవాడు ఎట్లా ఉంటుంది మరి కోసం చూసుకుంటే కూర్చుంటే కాదు కదా. అవును సార్, మరి ఎట్లా ఉంటుంది మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూసినాం, మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఎట్లా మరి మార్పు మరి మళ్ళీ కోరుకుంటారా ఏంది పరిస్థితి ఎట్లా మారుతుంది ఎట్లా? కాంగ్రెస్ వల్ల కేర్ వాళ్ళు అయిపోయింది ఈ ఇక్కడ ఈ బిజినెస్ పిల్ల అయితే కాంగ్రెస్ పని అయిపోయింది అయిపోయిందా మళ్ళీ ఎవరు తెచ్చుకుంటారు మరి మరి జనార్దనే వస్తాడు ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఇద్దాం అనుకుంటారా? ఇట్లా మళ్ళీ కారు గుర్తు వస్తాడు అంతేనా? అనుకున్న మార్పు బాగుందంటావు ఇదే మారలేం ఇక్కడ కూర్చోవాలి నిద్దుకోకుండా కూర్చోవాలి ఇంకా చేసేపు అయితే ఇంకా ఎవరు రాకపోతే ఇంటి బండి తీసుకుని ఇటుకోవాలి అంతే అంతే ఏం లేదు. థ్యాంక్ యూ.